హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైఎస్ఆర్ వివేక బతికుంటే షర్మిల సునీతను చూసి ఏమయ్యేవారు? పచ్చ పంజరంలో వైఎస్ చిలుకలు సేద తీరుతున్నాయి. వైఎస్ఆర్ కుమార్తె మిరుసుపల్లి షర్మిల, వివేక కూతురు డాక్టర్ నర్రెడ్డి సునీత యథేచ్ఛగా వైఎస్ కుటుంబం పేరును వాడుకుంటున్నారు. తమ అన్న వైఎస్ జగన్ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరికీ పచ్చ మీడియా గొంతుకవుతోంది. వైఎస్ఆర్ జీవించినన్ని రోజులు ఏ మీడియాకైతే వ్యతిరేకంగా పోరాడారో ఇప్పుడు వారి కుమార్తెలు అదే మీడియాకు దత్తపుత్రికలయ్యారనే ఆరోపణ ఎదుర్కొంటున్నారు. పలికించేది చంద్రబాబు, ఎల్లో మీడియా అధిపతులైతే పలికేది షర్మిల సునీత అని వైసీపీ తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. గత 2 రోజుల్లో తీసుకుంటే వైఎస్ఆర్ మాటల్లో చెప్పాలంటే తోక పత్రిక ఛానల్ అధిపతికి వివేక కుమార్తె అల్లుడు ఇంటర్వ్యూ ఇచ్చారు. యథేచ్ఛగా జగన్ ఆయన కుటుంబ సభ్యులపై అవాకులు చవాకులు పేలారు. తాజాగా ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో షర్మిల తన నోటి దురుసును యథేచ్ఛగా కొనసాగించారు. కడపలో న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న పోరాటంలో గెలిచేది తానే అంటూ బేరాలు పలికారు. జగన్ అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతారని, ఆయన్ను మించిన ఊసర వెళ్ళి ఎవరుంటారని షర్మిల దారుణ విమర్శ చేశారు. అలాగే తనకు అండగా నిలవలేదని కుటుంబ సభ్యులందరిపై దారుణ కామెంట్స్ చేశారు. తనను ఓడించేందుకు జగన్ సతీమణి భారతి సహా తమ కుటుంబంలోని ఆయన అధికారానికి డబ్బులకు లోబడే వారందరినీ మూకమడిగా ప్రచారంలోకి దించారని దురుసు వ్యాఖ్యలు చేశారు. నన్ను గెలిపిస్తే మీ బలం అవుతా, మీ గొంతుకనవుతా, మీకోసం కొట్లాడతా, ఇక్కడే జనానికి అండగా నిలబడతా, ఈ గడ్డకే జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ కామెంట్స్ షర్మిల నోట ఎప్పుడో ఎక్కడో విన్నట్టు గుర్తుకొస్తుంది. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలిగా ఇవే మాటలు మాట్లాడారు. అక్కడ ప్రజలు పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసి ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా వైఎస్ఆర్ అభిమానులు జీర్ణించుకోలేని విధంగా రాజకీయం చేస్తున్నారు. వైఎస్ఆర్ ఆ 2 పత్రికలంటూ నిత్యం ఎదురుదాడి చేసేవారు. ఇప్పుడు ఆ 2 పత్రికలతో పాటు మరికొన్ని ఎల్లో ఛానళ్లు షర్మిల సునీతకు ఇష్టమైనవయ్యాయి. వైఎస్ఆర్ వివేక చనిపోయి బతికిపోయారని కూతుళ్ల విపరీత ధోరణులను చూసిన వారి అభిమానులు అంటున్నారు. పచ్చ పంజరంలో వైఎస్ చిలుకలు, వారి ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడల్లా ఏం పలకమంటే అవే పలుకుతున్నాయనే విమర్శ వెల్లువెత్తుతోంది.